సార్, వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్ పూరి జగన్నాథ్ గారు. చాలా హిట్ మూవీస్ ఇచ్చారు ఆయన, పోకిరి, ఇష్మాట్ శంకర్ లాంటివి. అన్ని హిట్ మూవీస్ ఇచ్చి అంత మంచి ఫేమ్ ఉన్న పర్సన్ 100 కోట్ల ఆస్తి నష్టపోయారని అంటున్నారు, అది నిజమేనా? ఒకవేళ నిజమైతే ఆయన ఎలా నష్టపోయారంటారు? లైగర్ లాంటి సినిమా తీసి మహమ్మద్ అలీ లాంటి ఒక బాక్స్ ఆఫీస్ అంటే బాక్సింగ్ చేసేటువంటి ఇంటర్నేషనల్ ఫేమ్ని పెట్టుకొని ఎందుకు లైగర్ లాంటి సినిమా చేసావు అనేది నాకు బాధ. ఎందుకు పోగొట్టుకున్నాడు? అందులో ₹100 కోట్లు పోయి అంటే చిన్న విషయం. దాసరి నారాయణరావు గారి లాంటి దిగ్గజం దర్శకుడు నా వారసుడు ఎవరని ప్రకటించారంటే సార్, వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్ పూరి జగన్నాథ్ గారు. చాలా హిట్ మూవీస్ ఇచ్చారు ఆయన, పోకిరి, ఇష్మాట్ శంకర్ లాంటివి. అన్ని హిట్ మూవీస్ ఇచ్చి అంత మంచి ఫేమ్ ఉన్న పర్సన్ 100 కోట్ల ఆస్తి నష్టపోయారని అంటున్నారు, అది నిజమేనా? ఒకవేళ నిజమైతే ఆయన ఎలా నష్టపోయారంటారు? అంటే నిజం కాకుండా ఆయన ఎందుకు చెప్తారు? అది మనం చెప్పడం లేదు కదా, పూరి జగన్నాథ్ చెప్తున్న మాటలు అవి. 100 కోట్ల వరకు పోయి ఉంటుందని చెప్పి ఇక్కడ పూరి అంటే నేను చెప్పాను, ఆయన అంటే నాకు మానసికంగా చాలా దగ్గర. ఆయన కలుసుకోలేదు, నా వీడియోస్ చూశాడో లేదో తెలీదు, చూసే ఉంటారని నేను అనుకుంటాను. ఇక్కడ పూరి జగన్నాథ్ హైలీ టాలెంటెడ్. ఎంత టాలెంటెడ్ అంటే దాసరి నారాయణరావు గారి లాంటి దిగ్గజం దర్శకుడు నా వారసుడు ఎవరని ప్రకటించారంటే దాసరి గారి తాలూకు శిష్యుల్ని ఎవరిని చెప్పలేదు, నేను దాసరి గారి శిష్యుడినే, కానీ నా వారసుడు పూరి జగన్నాథ్ అని చెప్పాడు. దట్ ఈస్ ది క్రెడిట్ ఆఫ్ ద పూరి జగన్నాథ్. ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ ఆయన. ఎందుకు మరి ఆయన మాటలు చాలా సాత్వికంగా ఉంటాయి, కానీ ఆయన మనసులో అగ్నిగోళాలు ఉంటాయి. యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్డ్, అగ్నిగోళాలు ఉంటాయి. మంచి ధారణ శక్తి ఉంది, మంచి క్రియేటివిటీ ఉంది. అట్ ది సేమ్ టైం ఆయన ఎంత మేధావో అంత అమాయకుడు. అమాయకుడు కాబట్టే కదా పోగొట్టుకున్నాడు. అంటే లౌకికమైన విషయాల పట్ల ఆయనకి ఆసక్తి లేదు అని చెప్పాలి. లౌకికమైన విషయాలు ఏమిటి? ఆస్తులు, వాహనాలు, బంగారం, ఏదో ఈ డాబు తత్వం, వాటి మీద ఎలా పుట్టాం మనం, దేంతో పుట్టాం, ఎలా పోతాం, అలా పోయిన దానికి ఇవ్వండి ఎందుకు, ఎందుకు ఈ ఆరాటం అని ఒకటి ఉంది. తర్వాత స్పందించే గుణం, దేనికైనా తొందరగా స్పందిస్తాడన్నమాట. ఇది పోతే నేనేమవుతానని ఆలోచించడం గనక స్పందిస్తాడు. ఆ గుణమే ఆయన దెబ్బతీసిందన్నమాట. స్పందించకపోతే ఏముంది, వీళ్ళందరూ పెద్దవారు అందరూ ఎలాగున్నారమ్మా, వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళడానికి అవకాశం ఇవ్వరమాట. వాళ్ళు ఏది కోల్పోరు. నువ్వు కోల్పోతున్నావు ఒకటి. అయితే ఇప్పుడు మహేష్ బాబు తాలూకు జీవిత చరిత్రలో ఏది బెస్ట్ సినిమా అంటే నో డౌట్ పోకిరి అంటాడు, అంతే కదా. అంతకుముందు మురారి, తర్వాత పోకిరి అంటాడు. మురారి సినిమా ఏదో మొత్తం అంత కుటుంబ సినిమా అయిపోయింది, వన్ మ్యాన్ షో అంటే పోకిరి కదా. రామ్ చరణ్ లాంటి సూపర్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ఇచ్చినటువంటి డైరెక్టర్ నువ్వు, ఏది చురిత ఇంట్రడక్షన్ అన్నమాట. అలాంటి డైరెక్టర్ గారు ఆయన కొంచెం స్పాంటేనియస్గా నిర్ణయాలు తీసుకోవడం అన్నీ కూడా ఆయన్ని ముంచేస్తున్నాయన్నమాట. లైగర్ లాంటి సినిమా తీసి మహమ్మద్ అలీ లాంటి ఒక బాక్స్ ఆఫీస్ అంటే బాక్సింగ్ చేసేటువంటి ఇంటర్నేషనల్ ఫేమ్ని పెట్టుకొని ఎందుకు లైగర్ లాంటి సినిమా చేసావు అనేది నాకు బాధ. ఎందుకంటే నువ్వు బాగా ఉపయోగించుకుంటావు. తర్వాత మిగతా వాళ్ళకి లేనిది ఏంటంటే, మిగతా డైరెక్టర్స్ లేదంటే గొప్ప డైలాగ్స్ రాస్తావు. నా మళ్ళీ దాసరి నారాయణరావు గారితో డైలాగులు అంత కనెక్ట్ అయినాయి. ఒకసారి చెప్తే నా అమ్మ నేనే విన్నాంటాడు, ఎవడు కొడితే మైండ్ బ్లాంక్ అయిపోయి ఏదో ఉంటుంది కదా వాడే పండుగాడు అంటాడు. ఇవన్నీ చాలా ఇప్పటికి కూడా అందరూ ఎప్పుడు వచ్చాను కాదనయ్యా, అంటే బుల్లెట్ దిగిందా లేదా, ఇలాంటి అన్ని మాట. అలాగే నాకు అన్నిటికంటే నాకు నచ్చింది, ఒకవేళ ఈ వీడియో చూస్తే ఆయనకు నమస్కారం పెడతా,
అండ్ ఎందుకంటే ఆయనలో టాలెంట్కి వయసు కాదు, ఆయన టాలెంట్ నమస్కారం పెడతాయి. ఎలాగంటే అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయిలో రవితేజ కొడుకు చూసావా సినిమా? చూసాను సార్. అందులో జయసూద మాట అలా బెడ్ మీద ఉంటుంది, అమ్మ చచ్చిపోదు చచ్చిపోతే చంపేస్తా అంటాడు, నువ్వు చచ్చిపోతే నీ చంపేస్తా. ఎక్కడ కుదిరిందో అంటే ఆ కాయినింగ్ అంత గొప్పగా ఉంది. ఎందుకంటే నేను రైటర్ని, నేను కథలు నవలు అవి రాశాను, కానీ ఆ కాయినింగ్ చేసుకోవడానికి ఎవరికి రాదు. అంటే అటువంటి దీంట్లో ఆయన తాలూకు ఇంత సామర్థ్యం ఉన్న వ్యక్తి కోట్లాది రూపాయలు ఎందుకు పోగొట్టుకున్నాడు? అందులో వంద కోట్ల రూపాయలు పోయి అంటే చిన్న విషయం కాదు కదా. తర్వాత దాసరి నారాయణరావు గారు చేసిన తప్పే ఏం చేస్తున్నాడు? ఆయన ఊరందరినీ హీరోలు చేసేవాడు, వాళ్ళ కొడుకుల విషయం మర్చిపోయాడు. నువ్వు కూడా ఆకాశ్ విషయం మర్చిపోవడం కరెక్ట్ కాదమ్మా. మనం ఏదో జన్మనిచ్చామంటే వాళ్ళు ప్రయోజకులు చేయాలి, వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళకి ఒక మంచి అపూర్వమైనటువంటి టాలెంట్ని ప్రొజెక్ట్ చేయాలి. అయితే అప్పుడు తరతరాల నుంచి గురువులు ఎప్పుడు ఎవరు కూడా కొడుకుల్ని తయారు చేయరు, బయట వాళ్ళే ప్రేమిస్తారు. అది తనకు వచ్చిందేమో నాకు తెలియదు, కానీ చూసుకో ఎవరు ఏ గురువు పురాణాల కాలం నుంచి ఏ గురువు తన కొడుక్కి సంపూర్ణ విద్యను నేర్పలేదు, ప్రియ శిష్యునిగా నేర్పాడు. మరి ఎవరు అంటే రవితేజ అంటే మరి ఆయన తాలూ డిస్కవరీ కదా. ఇలా ఉన్నారు ఇక్కడ, ఇక ముందైనా పూరి జగన్నాథ్ తలుచుకుంటే చిన్న సినిమాలు చేయగలడమ్మా. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు చాలా బాగా అర్థమయ్యాయి, 1-2 కోట్లలో చిన్న సినిమా. ఎందుకంటే ఆ హీరో పూరి, అది ఆ మనసులో పెట్టుకోవాలి. అది దాసరి గారికి ఈయనకి లేనిది ఏంటంటే ఆయన దడ్డి దాసరి నారాయణరావు అంతే, దాసరి నారాయణరావుని చూస్తారు కానీ మిగతా వాళ్ళు ఎవరు చూస్తారని చెప్పి చిన్న హీరోలతోనే వెళ్ళారు. పెద్ద హీరోలు దాసరి నారాయణరావు గారి దగ్గరికి వచ్చారు. ఈ విషయాలు తెలుసుకోవాలి. అందువలన ఇటువంటి ప్రయత్నాలు చేసి మళ్ళీ పూరి వైభవం రావాలని మనం కోరుకుందాం. పోయింది మాత్రం నిజమే, 100 కోట్లు పోగొట్టుకున్నాడు. ఎందుకు పోగొట్టుకున్నాడు అంటే మంచితనం వల్ల పోగొట్టుకున్నాడు, మంచితనం అమాయకత్వం వల్ల పోగొట్టుకున్నాడు. అంటే ఎంత మేధావో అంత అమాయకుడు, అది అందరూ. ఎన్టీ రామారావు కూడా చాలా మేధావి, అంత అమాయకుడు. దాసరి నారాయణ గారు కూడా అంత మేధావి, అంత అమాయకుడు. మరి లౌకిక విషయాల్లో చాలా అమాయకులు అన్నమాట, అది అందరికీ ఉన్నదే. ఇది కొత్తగా వచ్చింది కాదు, ఎన్టీ రామారావు గారికి ఉన్నదే. ఎంత గొప్ప ఆయన, బోలా శంకరుడు మాట ఆయన. అలా అందువల్ల ఈయన కూడా చాలా గొప్ప వ్యక్తి. ఆయన తాలూకు మంచితనం వల్ల ఇలా ఉంది, కానీ మళ్ళీ పడిలేసిన కెరటం లాగా ఆయన సూక్తులు చెప్తుంటాడు. సూక్తులు సూక్తులు వరకు కాదు, మీరు ఆచరించి చూపించండి, ఇదే నా తాలూకు కోరిక. తరపు నుంచి ఆ డైలాగ్ కూడా ఒకసారి చెప్పేయండి సార్, ఎవరు కొట్టారని కాదని బుల్లెట్ దిగింది ఇది. మీ వర్షన్ లో ఆ డైలాగ్ కూడా చెప్పేయండి, ఇంత గుర్తు పెట్టుకుని మీరు చెప్పారు కదా ఇందాక. మీ వర్షన్ లో చెప్పండి అది. అయ్యో చెప్పండి సార్. నేను ఆర్టిస్ట్ కాదమ్మా, నేను వ్యాఖ్యాతను మాత్రమే విశ్లేషణ. మీ మాడ్యులేషన్ లో ఒకసారి చెప్పండి, మాకు కూడా వినాలని ఉంది. ఏముందమ్మా, ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండుగ. థ్యాంక్ యూ అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ.